అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నిక నుంచి ఆయన వైదొలిగారు. ఈ మేరకు ఆయన స్వయంగా ప్రకటించారు. దేశ ప్రజలకు ఓ లేఖ కూడా రాశారు. అమెరికా అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన ప్రస్తుత అధ్యక్షునిగా పూర్తి కాలం కొనసాగుతానని స్పష్టం చేశారు జో బైడెన్. గత కొన్ని రోజులుగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచే ఆయనకు తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. దీనికి తోడు ఆయన ఇటీవలే కోవిడ్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గత నెల 25న డొనాల్డ్ ట్రంప్తో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో జో బైడెన్ తడబాటుకు గురయ్యారు. ట్రంప్కు ధీటుగా సమాధానాలు ఇవ్వలేక వెనుకంజలో ఉండిపోయారు. అప్పటి నుంచి బైడెన్ గ్రాఫ్ పడిపోయింది. ఆయనకున్న ప్రజా మద్దతు కూడా తగ్గిపోయింది. ఈ ప్రతికూల పరిణామాలతో అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలంటే సొంత పార్టీ వాళ్లే బైడెన్ను డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. కోవిడ్-19 సోకడంతో గత కొన్ని రోజులుగా ఆయన ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాత ఎన్నికల బరి నుంచి గౌరవప్రదంగా తప్పుకోవడమే మేలని బైడెన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన తాజా నిర్ణయంపై ఓ లిఖితపూర్వక ప్రకటన చేశారు. ప్రియమైన అమెరికన్లకు అమెరికా అధ్యక్షుడిగా సేవ చేయడం తన జీవితంలో గొప్ప గౌరవమని చెప్పారు. గడిచిన 3.5 ఏళ్లలో చాలా అభివృద్ధిని సాధించామని, అమెరికా ప్రపంచంలోనే శక్తివంతమైన ఆర్థిక శక్తిగా ఉందని పేర్కొన్నారు. దేశ పునర్నిర్మాణంలో ఎంతో కృషి చేశామని, డ్రగ్స్ను నిరోధించామన్నారు. తుపాకీ సంస్కృతికి చెక్ పెట్టేలా చట్టాన్ని తీసుకొచ్చామన్నారు. మొట్టమొదటిసారిగా ఆఫ్రికా మూలాలున్న అమెరికా మహిళను సుప్రీంకోర్టులో నియమించామని చెప్పారు. కోవిడ్ సమయంలో ఆత్మనిర్భరంతో ముందుకు వెళ్లామని స్పష్టం చేశారు. ఆర్థిక ఒడిదొడుకులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్న జో బైడెన్, అన్నిటికంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నామని చెప్పారు. పార్టీ నిర్ణయం మేరకు దేశ ప్రయోజనాల కోసం ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో డెమోక్రాట్లను ఉద్దేశించి ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. ప్రియతమ డెమోక్రాట్లకు నామినేషన్ను ఆమోదించకుండా పరిపాలనపైన దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పారు. 2020లో నేను అధ్యక్షుడినైన వెంటనే మొదటిగా చేసింది కమలా హ్యారిస్ను ఉపాధ్యక్షురాలుగా నియమించడమేనని అన్నారు. ఈ 3.5 ఏళ్ల పాలనలో కమలా హ్యారిస్ తనకెంతగానో సహకరించారని చెప్పారు. తన వారసురాలుగా ఆమెను ఆమోదిస్తున్నానని పేర్కొన్నారు. ఆమెకు తాను పూర్తి స్థాయిలో మద్దతిస్తానని ప్రకటించారు. అందరం కలిసికట్టుగా ట్రంప్ను ఓడిద్దామని ఆ ట్వీట్లో పిలుపునిచ్చారు. గత నెల వరకు బైడెన్ గట్టి పోటీతారు అని అంతా అనుకున్నారు. ట్రంప్తో జరిగిన డిబేట్లో బైడెన్ తీవ్రంగా తడబడ్డారు. ఆ డిబేట్ నుంచే బైడెన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రపంచమంతా ఆసక్తిగా గమనించిన ఆ చర్చలో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్న ట్రంప్దే పైచేయిగా తేలింది. ఆ తర్వాత బైడెన్ పలు సభల్లోనూ తడబడుతూ తప్పులు మాట్లాడారు. దీంతో ఆయన నరాలకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారని, మానసికంగా స్థిరంగా లేరని సొంత పార్టీ నేతలే విమర్శించారు. ట్రంప్ను ఉపాధ్యక్షుని ఓ సమావేశంలో పేర్కొన్నారు. మరో సందర్భంలో బ్యాలెట్ ఫైట్ బదులుగా బ్యాటిల్ ఫైట్ అంటూ తడబడ్డారు. ఈ దశలో ఆయన అధ్యక్ష రేసులో ఉంటే ఓటమి ఖాయమని డెమోక్రాట్లు ఒక అంచనాకు వచ్చేశారు. అప్పటి నుంచి తప్పుకోవాలంటూ బైడెన్పై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఒబామాతో పాటు డెమోక్రాట్ సెనెట్ మెజార్టీ లీడర్ చక్ షుమోర్, డెమోక్రటిక్ హౌస్ లీడర్ హకీమ్ జెఫ్రీస్ స్వరం పెంచారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 30 మంది కాంగ్రెస్ సభ్యులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో బైడెన్ తలొగ్గక తప్పలేదని స్పష్టమవుతోంది.